Are you ready? రెండో పాయింట్, కృతజ్ఞత పూర్వకముగా మనము విన్నపములు తెలియపరచాలి. కృతజ్ఞత పూర్వకముగా మనము విన్నపములు తెలియపరచాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:5-7 వాక్యాలు ఒక్కసారి మనం కలిసి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆనందించుడి, మరలా చెప్పుదును, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించుడి, ప్రభువునందు మరలా ఆనందించుడి. ఏం చేస్తున్నాడు ఈయన ఇక్కడ? రిపీట్ చేస్తున్నాడు. ఏంటిది, ఒకసారి చెప్తే కుదరదా, మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. మోషే మోషే, మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. ఒకసారి చెప్తే కుదరదా, సౌలా సౌలా, మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. సోమేలు సోమేలు, ఏం చేస్తున్నాడు? రిపీట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు రిపీట్ చేస్తున్నాడు తెలుసా? నీ శ్రద్ధ నా మీద పడాలి, నీ గురి నా మీద పడాలి. నేనొక ఉద్దేశంతో ఉన్నాను, నేనొక ప్రణాళికతో ఉన్నాను, నేనొక ఆలోచనతో ఉన్నాను. నీ గురి నా మీద పడాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎన్నిసార్లు కనబడుతుంది? 2 సార్లు కనబడుతుంది. ఏమండి ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా పౌలు? డూబ్లెస్ బిల్డింగ్లో కూర్చొని చెప్పలా, వాటర్ బెడ్ మీద పడుకొని చెప్పలా, పరుపు మీద పడుకొని చెప్పలా, రోములో ఉన్న చెరసాల్లో ఉండి చేతులకు సంకెళ్ళతో బిగింపబడినప్పుడు, కాళ్ళలో బోండాలతో బిగింపబడినప్పుడు ఫిలిప్పీలకు పట్టణంలో ఉన్న వారికి ఉత్తరం రాస్తున్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. బా, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అనుకున్నారు, ఉద్యోగం రాలా, ఆనందించుడి, మరలా ఆనందించుడి. అంటే నా ఎంక మీరు సింహలా చూస్తారంతే. మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది అనుకున్నారు, కానీ ఆగిపోయింది, నేను ఫోన్లో, భయపడకమ్మా, ఆనందించండి, మరలా ఆనందించండి. అంటే రేపు ఆదివారం ఎలా ఉంటుంది? ఇక్కడ చెరసాలు ఉంటూ ఏమంటాడంటే, ఆనందించండి, మరలా ఆనందించండి అంటున్నాడు. పౌలా పౌలన్నా, నిజంగా నోటితో చెప్తున్నావా, హృదయపూర్వకంగా చెప్తున్నావు నువ్వు, లేకపోతే ఏమన్నా మమ్మల్ని భ్రమపరుస్తున్నావా నువ్వు? ఎలా ఆనందిస్తాము, ఎలా ఆనందిస్తాము ప్రభువులో మేము ఎలా ఆనందిస్తాము? ఆ రోజున ఆయన రాసినప్పుడు చెప్తున్న అర్థమేంటి తెలుసా? హృదయపూర్వకంగా చెప్తున్నాడో నోటితో చెప్తున్నాడో ఒకసారి మనం పక్కన పెడితే, ఆయన ఏ కోణంలో చెప్తున్నాడు తెలుసా? నేను ఈ సమస్యను ఏ దృష్టితో చూస్తున్నానో ఆ దృష్టిని బట్టి నేను మీతో చెప్పేది ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నేను ఈ సమస్యను నేను ఎలా చూస్తున్నాను అంటే, నేను ఒకళ్ళింటికి వెళ్ళానండి. ఒకళ్ళింటికి వెళ్తే అదే ఫస్ట్ టైం నేను చూడటం అలాంటి చిత్రాన్ని, అలాంటి పటం, అటువంటి బొమ్మని. తర్వాత ఇప్పుడు ఎన్నో చూశా, న్యూస్ పేపర్లో వస్తున్నాయి, వీక్లీలో వస్తున్నాయి, అనేక చోట్ల వస్తున్నాయి. అదేంటి తెలుసా? ఒక చార్ట్ ఇచ్చారు నాకు, ఒక చార్ట్ అంటే పిల్లలు స్కూల్ పిల్లలు చేశారు చార్ట్. ఆ చార్టులో ఒక బొమ్మ చూపెట్టి గోడ మీద పెట్టారు. గోడ మీద పెట్టి అన్నయ్య దీన్ని చూడన్నారు. నేను దానిక చూసా. ఏం కనబడుతుంది నీకు అన్నారు. అడవి కనబడుతుంది అన్న. ఏం కనబడుతుంది? ఫారెస్ట్, అడవి కనబడుతుంది అన్న. మరలా చూడన్నాడు. అడవి కనబడుతుంది అన్న, మరలా చూడన్నాడు. మరలా చూడు, మరలా చూడు అంటే అడవి కనబడుతుంటే అంటే మరలా చూడన్నాడు. ఏం కనబడుతున్నాడు? అడవి చూడన్నాడు. నిన్న అడవే అన్న. మరలా చూడన్నాడు. గుబురుగా ఉంది బాగా అన్న.
గుబురుగా ఉంది, ఎత్తుగా బారుగా ఉంది, సన్నగా లేవు, బాగా పుష్టిగా ఉన్నాయన్న. మళ్ళా చూడన్నాడు, నువ్వు చూడు బాబు. అంటే అన్నయ్య నేను చూడటం కాదులే కానీ కొత్త వ్యక్తిని తీసుకొస్తాను చూడని చెప్పి ఇంకొక అతను వచ్చాడు, మీరు చూడండి అన్నాడు. ఆయన చూడగానే అన్నాడు, ఆ బొమ్మలో అక్కడ పులి ఉంది చూసావా అన్నాడు. అక్కడేముంది, ఫస్ట్ టైం నేను అది చూడటం, పులి ఉంది చూడన్నాడు. అదేంటి, నువ్వు ఇదివరకు చూసినట్టు చూసావు, అడవి 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 అన్నావు, కానీ ఈ వ్యక్తి, ఒక వ్యక్తి నన్ను మరలా మరలా చూడు అని చూపెట్టాడంటే ఏదో ఉంది కనుక చూడమంటున్నాడు. అందువలన ఆ దృష్టితో చూడగానే అది పులి కనబడింది, ఇప్పుడు చూడన్నాయి అన్నాడు. అప్పుడు ఆ కోణంలో నేను చూసా అంటే నేను అన్నాను, సింహం ఉంది అక్కడ, ఎలుగుబండి ఉంది అక్కడ, ఏనుగు ఉంది అక్కడ, చిరుతపులి ఉంది అంటే అదన్నయ్యా. దాదాపు 16 జంతువులు నేను ఐడెంటిఫై చేశా. ఫస్ట్ నేను ఏ దృష్టితో చూశాను తెలుసా, మామూలు పిక్చర్ లాగే చూశా, కానీ నా ముందలకు తీసుకొచ్చింది మామూలు పిక్చర్ కాదు, వేరే బొమ్మలు అక్కడ ఉన్నాయి. సర్వశక్తిగల దేవుడు పౌలుకి చెప్పేది నేను చెరసాలగుండా నేను తీసుకెళ్ళా. ఎందుకు తీసుకెళ్తానో తెలుసా, అది మామూలు దృష్టితో చూడకు, ఇంకొక కోణంలో చూడు, ఇది నాకు దీవెనకరంగా మారబోతుంది, సువార్తకు వ్యాపించడానికి ప్రయోజనకరంగా మారబోతుంది, కొన్ని కుటుంబాలని కట్టడానికి ప్రయోజనకరంగా మారుతుంది. ఈ రోజున నీకు అప్పగించిన సమస్య, నీకు అప్పగించిన వేదన ఏ దృష్టితో చూస్తున్నావు? నువ్వు గనక నేను ఫస్ట్ చూసినట్లు అడవి దృష్టితో చూస్తే అది వేదనే, దుఃఖమే. కానీ ఇంకొక తమ్ముడు చూశాడే ఆ కోణంలో నువ్వు చూస్తే, లేదు ఈ రోజున నీకు వచ్చిన సమస్య, ఆమేన్. ఒక తమ్ముడు నా ఎదుట చార్ట్ తీసుకొచ్చాడు అంటే సరదాగా తీసుకురాలా, ఏదో ఒకటి ఐడెంటిఫై చేయడానికి. ఒక మనిషి అలా చేయగలిగితే, ప్రశాంతంగా ఉన్న కుటుంబంలోని ఇంట్లో గందరగోళం తీసుకొచ్చాడు అంటే, ఒక వేదన తీసుకొచ్చాడు అంటే, కలవరం తీసుకొచ్చాడంటే, అందరూ చూసినట్లు చూడొద్దు, ఏం చేశాడండి దేవుడు అన్నట్టు చూడొద్దు, ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకున్నాడని చూడొద్దు, దీంట్లో నుండి నా దేవుడు ఏదో పాఠం నేర్పించబోతున్నాడు. కసి మీద ఆమెన్ అనాలి. దీంట్లో ఒక మేలు దాచి ఉంచాడు, దీంట్లో ఒక ఘనత దాచి ఉంచి ఉన్నాడు, దీని ద్వారా నన్ను దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు, దీని ద్వారా నూతన మార్గాలు బయట తీసుకురాబోతున్నాడు, నన్ను విడువడు ఎడపాయడు, నన్ను విడువడు ఎడపాయడు. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలుకి రోమ్కెళ్ళి సువార్త అందించాలని ఎన్నో రోజుల నుండి ఆశిస్తున్నాడు. మిగతా పట్టణాలకు వెళ్ళినప్పుడు హుందాతనంతో వెళ్ళాడు, గొప్ప ఫాలోయింగ్తో వెళ్ళాడు, కానీ రోమ్కి వెళ్ళినప్పుడు ఖైదీగా వెళ్ళాడు. ఓహో, దేవుని ఉద్దేశం హుందాతనముతో వెళ్ళి సువార్త అందించడం కాదు, ఈ చెరసాల్లోనే అద్భుతం చేయబోతున్నాడు. ఆ దృష్టితో చూశాడు, ఆ కోణంలో చూశాడు, అందువలన చెప్తున్నాడు ఆనందించండి, మరలా ఆనందించండి. ఈరోజు నీకు వచ్చే సమస్య లోకస్తులు చూసినట్లు చూస్తే గుండెల బాదుకుని ఏడుస్తావు, ఏసైని ఎర్రగని వాళ్ళు చేసినట్లుగా అలుగుతావు, సణుగుతావు. కానీ దేవుని ఎరిగిన బిడ్డ పౌలు చూసినట్టు దృష్టిలో చూస్తే, హల్లెలూయా, నా కొరకు సకలం మంచి కొరకే చేస్తాడాయన, నన్ను విడువడాయన, నన్ను ఎడపాయడాయన. ఏమండే, ఆర్ యు రెడీ? పౌలు చెప్పేది, మీ అబ్బాయికి ఉద్యోగం పోయింది, ఆనందించండి ఆనందించండి అంటే నంబర్ వన్ సాడిస్ట్ అని నువ్వు. మీ అమ్మాయి వివాహం ఆగిపోయింది, అన్నయ్య చెప్పాడు ఆనందించండి ఆనందించండి, నంబర్ వన్ మెంట్లోడివి, నంబర్ వన్ సాడిస్ట్ అని అర్థం. పౌలు చెప్పేది అలా కాదు, నువ్వు ఆనందించాల్సింది, ఒక వేరే దృష్టితో చూడాలి, లోకస్తుల దృష్టితో చూడకుండా దేవుని దృష్టితో చూస్తే అప్పుడేం చేస్తాం, ఆనందించండి మరలా ఆనందించండి. ఏమండే, చెరసాల్లో ఉండి చేతుల్లో సంకెళ్ళండి, కాళ్ళలో బోండాలండి, చంపి వచ్చాయి అక్కడ. అప్పుడు ఉత్తరం రాస్తూ ఆనందించండి, మరలా ఆనందించండి. నేను ఏ కోణంలో చూస్తున్నాను తెలుసా దీన్ని?
ఫిలిప్పి రాసిన పత్రిక 1:12 సహోదరులారా, నాకు సంభవించినవన్నీ సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలిసి కొనగోరుచున్నాను. ఆర్ యు రెడీ? అందువలన ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. మరలా చెప్తున్నా, మీ జీవితంలో జరిగేది కూడా మీ కుటుంబ అభివృద్ధి కొరకే కానీ వేరే దాని కొరకు కాదు. అందువలన ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. నీ వ్యాపార అభివృద్ధి కొరకే కానీ, మన సంఘ అభివృద్ధి కొరకే కానీ, నీ జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికే కానీ మరి దేని కొరకు కాదు. అందువలన ఆనందించండి, మరలా ఆనందించండి. మీ అబ్బాయి పతనం కోసం కాదు, మీ అబ్బాయి అభివృద్ధి కొరకే, మీ అమ్మాయి అభివృద్ధి కొరకే, ఓ సంఘం మా అభివృద్ధి కొరకే ఆనందించండి, మరలా ఆనందించండి. ఈ కోవిడ్ నిన్ను నాశనం చేయడానికి కాదు, సంఘాన్ని అభివృద్ధి పరచడానికి. హల్లెలూయా! సమస్తము నా మేలు కొరకే చేస్తున్నాడు ఆయన. సమస్తము మేలు కొరకే చేస్తున్నాడు. ఆనందించండి. హల్లెలూయా!